హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో ఇప్పుడే వ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను. మీకు ముందే నేను అప్డేట్ చేశాను కదండి, హౌస్ అంతా డీప్ క్లీన్ చేస్తున్నాం అండ్ మేకోవర్ చేస్తున్నాం, కొంచెం రెనోవేషన్ అనేది చేద్దాం అనుకుంటున్నానని. సో ఈరోజు Day1 వర్క్ అనేది స్టార్ట్ చేశాం. ఫస్ట్ అయితే ఈరోజు పెస్ట్ కంట్రోల్ చేపిస్తున్నాం అన్నమాట, మొత్తం అంతా హౌస్ అంతా కూడా. సో అంటే ఈ పెస్ట్ కంట్రోల్ చేయించడం వల్ల మనకు బెనిఫిట్ ఏంటంటే, చెదలు పట్టడం ఇట్లాంటివి ఏమి ఉండవంట. సో ఇది 3 ఇయర్స్ వరకు మనకు గ్యారంటీ ఉంది. మేము ఇల్లు కట్టించినప్పుడు నాకు అప్పుడు టు బి ఫ్రాంక్ తెలీదు, అందుకే నేను అప్పుడు చేయించలేదు. సో ఇప్పుడు ఎవరు పట్టినా అంటే కొత్త బిల్డింగ్ చేపిస్తుంటే కంపల్సరీగా ముందు పెస్ట్ కంట్రోల్ చేసుకుని తర్వాత మిగిలిన పని అంతా చేసుకుంటున్నారు. సో మనకే మంచిది. సో మేమైతే మా ఇంటికి మొత్తానికి కలిపి 2,300 రూపీస్ అయిందండి మొత్తం. ఈ విధంగా మనకి ఏంటంటే ఫస్ట్ హోల్స్ వేసేస్తారు, తర్వాత ఇంజెక్షన్స్ వేస్తారన్నమాట. సో కొంచెం వర్క్ అంతా చాలా వర్క్ అయిపోయింది. కంప్లీట్ వ్లాగ్ అనేది ఈరోజు నేను షూట్ చేశాను. అంటే ఇంత బిజీలో కూడా, అంటే ఇల్లు ఇంత మెస్సీగా ఇంత ఇదిగా అయితే ఎప్పుడు లేదు. అంటే గృహప్రవేశం అయి ఇంట్లోకి వచ్చినప్పుడు కూడా, సామాన్లు తీసుకొచ్చినప్పుడు కూడా ఇంత ఇదిగా లేదన్నమాట. సో ఇక్కడ చూసారు కదా ర్యాక్, ఈ వర్షాలకు ఎంత పాడైందో. యాక్చువల్లీ ఈ కబోర్డ్ ఇంత ఘనంగా పాడవకపోవనండి, బట్ ఏంటంటే నేను అందుకోసమే చెప్పి వుడ్ వర్కర్తో ముందు నేను ఇక్కడ దీనికి వుడ్ అనేది వేయించలేదు. నేను సిమెంట్ తోటే బండలు కట్టించానమాట. కట్టించిన తర్వాత దానికి డోర్స్ మాత్రం పెట్టించాను. అయితే ఇక్కడ ఏంటంటే మా వుడ్ వర్క్ చేసేటప్పుడు పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు పనిచేసేవాళ్ళు, వాళ్ళు ఎక్కి దీన్ని బ్రేక్ చేశారన్నమాట. ఇది విరిగిపోయిందని చెప్పేసి తను అక్కడ అంతవరకు మనకు చెక్కతోటి పెట్టారు. దానివల్ల ఏంటంటే వర్షాలకి నాని నాని ఆ చెక్కలో నుంచి బూజంతా వచ్చి ఆ ర్యాక్ వరకు మనకు స్ప్రెడ్ అయ్యి అక్కడ ఉన్న బట్టలన్నీ పాడైపోయాలా. సో ఇక్కడ పిల్లలు బుక్స్ అవి పెడుతున్నాను కాబట్టి నేను లోపల కూడా ఇంజెక్షన్స్ అనేవి వేయించాను. మొత్తం ఇల్లంతా వేసిన తర్వాత అంటే మనకు బాత్రూమ్ డోర్స్కి వుడ్కి అన్నిటికీ వేశారు హోల్స్ అనేవి. నెక్స్ట్ ఇంక ఇప్పుడు వచ్చేసి హోల్స్లోకి ఇంజెక్షన్ ఇస్తున్నారన్నమాట. సో ఇలా చాలా ట్యాంక్స్ పడ్డాయి, ఎన్ని ట్యాంక్స్ పడ్డాయి నాకు కరెక్ట్గా ఐడియా లేదు. సో చాలా బాగా చేశారు అబ్బాయి పని. మొత్తం ఇదైతే కొంచెం స్మెల్ అనిపించింది, అంటే ఇంత హెవీ వర్క్ అవుతుంది అనుకోలేదు. సో నేనైతే ఈరోజు ఆరాంగా, ఎందుకు నాకు చేపలు కూర తినాలనిపిస్తుంది అంటే హరి వెళ్ళి తీసుకురావడానికి వెళ్ళారు. అంతలోపు ఈ వర్క్ అనేది ఇంక ఈ రోజుతో ఇంకా స్టార్ట్ చేయాల్సి వచ్చింది. సో ఇంకా పనిలో పని సర్లే అని చెప్పి, ఇంకా ఇటు సోఫా కూడా లేదు కదా ఇంట్లో, ఒకేసారి పనంతా కంప్లీట్ చేసేసుకొని ఇల్లు మొత్తం రెడీ చేసుకున్నాక అప్పుడు లోపల వచ్చేస్తుందిలే అనుకున్నాము. సో ఇంక ఇక్కడ మొత్తం అంతా కూడా ఇంజెక్షన్స్ వేస్తున్నారు. ఇదైతే కొంచెం స్మెల్ చాలా ఘాటుగా ఉంది అసలు. చాలా సేపటి వరకు నేను 4 టైమ్స్ ఏమో మాఫింగ్ చేశాను, అప్పటికి కొంచెం నాకు ఆ వాసన అనేది పోయింది అన్న ఫీలింగ్ కలిగింది. సో ఆ హోల్స్ లోపలికి చాలా వరకు ఫిల్ చేసి తర్వాత ఇంకొక చోటకు వెళ్తున్నారు. ఇది ఆరిన తర్వాత వైట్ సిమెంట్ వేస్తారన్నమాట. ఇంతలోపు నాకు ఫోన్ కాల్ వచ్చింది, సో సోఫా వచ్చేసిందని చెప్పేసి, అంటే కొత్త సోఫా రెడీ అయిపోయిందంట, అది ఇంకా తీసుకొస్తున్నాం డెలివరీ ఇస్తున్నాం అని చెప్పి వచ్చే ముందు ఇక్కడికి వచ్చేసిన తర్వాత మాకు కాల్ చేశారు. సో బ్యాడ్ లక్ అంటే ఇదే, సోఫా కొత్త సోఫా వచ్చిందని ఆనందపడాలా లేకపోతే ఇంత వర్క్లో ఇప్పుడు దీన్ని ఎక్కడ పెట్టాలని టెన్షన్ పడాలా ఒక్క నిమిషం అర్థం కాలేదు. సో మొత్తానికి రిసీవ్ చేసుకొని నేను ఇంకా హాల్లో వేశాను, బాల్కనీలో చూపిస్తాను. నెక్స్ట్ అయితే ఇంక ఈ అబ్బాయి ఇక్కడ వైట్ సిమెంట్ పెట్టేశారన్నమాట, అన్ని లాక్స్కి వైట్ సిమెంట్ పెట్టేసి వెళ్ళిపోయారు. నేను పనిలో పని ఏంటంటే సమ్మర్లో ఎవ్రీ ఇయర్ నేను కంపల్సరీగా వైట్ సిమెంట్ అనేది పెడతాను, అంటే గ్యాప్స్కి. లేకపోతే మనకు చీమలు వచ్చేసి ఏంటంటే మట్టి అంతా బయట తవ్వేస్తాయి, సో ఇల్లంతా పాడైపోతుంది అందుకోసం అని చెప్పి నేను ఎవ్రీ ఇయర్ నేను చేస్తాను. అందుకే ముందు నేను వైట్ సిమెంట్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని ఉంటాను. ఇంకా ఎటు పనిలో పని నేను మొత్తం హౌస్ అంతా కూడా వైట్ సిమెంట్ పెట్టేస్తాను వాల్స్ అన్నిటికీ, అప్పుడు నీట్గా ఉంటుంది, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు మనకు ప్రాబ్లం లేకుండా ఉంటుంది అని చెప్పి ఇంక నేను జాగ్రత్త పడి నేను ఈ వైట్ సిమెంట్ పని అనేది పెట్టుకున్నాను. హరి ఇంకా నువ్వు బేల్దారి పని కూడా చేస్తావా అని చెప్పి నవ్వుతున్నారు. ఇదేం పెద్ద అంత హార్డ్ ఏం కాదు, ఇది అందరూ చేసుకోవచ్చు, మన ఇంట్లో పని మనం చేసుకోవడానికి ప్రాబ్లం ఏంటి అని అలా అన్నాను. తర్వాత వచ్చేసి గ్యాప్ తీసుకొని ఇక్కడ ఇంకా చేపలు తీసుకొచ్చారు కదా, సో హడావిడిలో ఇదొక ఇదన్నమాట. అసలు ఏంటో గందరగోళం ఏదో ఏదో అయిపోయింది, సామెతలకు గుర్తు రావట్లేదు కరెక్ట్ టైంకి. సో ఇప్పుడైతే ఫిష్ కర్రీ చేసేస్తున్నాను. సో ముందు టమాటా ఉల్లిపాయలు అవన్నీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కారం ధనియాల పొడి జీలకర్ర పొడి కాదు, ఓన్లీ కారం ధనియాల పొడి వేసాను అంతే. నెక్స్ట్ ఇంక ఇక్కడ చింతపండు జ్యూస్ యాడ్ చేసేసి కొంచెం తగిన వాటర్ యాడ్ చేసేసుకొని సాల్ట్ వేసి
మూత పెట్టేశాను. ఇంకా అది బాగా మసిలిన తర్వాత ఇంకా చేప ముక్కలు అనేది వేసుకోవాలి. ఇది మా ఊర్లో మా అంటే చేసుకునే స్టైల్ అన్నమాట. అంటే మా నెల్లూరు సైడ్ ఈ విధంగా చాలా సింపుల్గా మసాలాలు ఏది యాడ్ చేయరు మా ఊర్లో, మెయిన్ సూళ్ళూరుపేట నియర్ విలేజ్లో. అండ్ దీనికి మూత పెట్టేశాను. ఇంక ఇది కొంచెం కారం తక్కువ అనిపిస్తే వేసాను. ఈ విధంగా మనకు మసులుతున్నప్పుడు ఇంకా చేప ముక్కలను వేసేసుకోవాలంతే. సో చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది చేప పులుసు ఇలాగా. ఈరోజైతే ఇంకా రవ్వనో బొచ్చునో ఇదే తెలియదు నాకు, కరెక్ట్గా ఐడియా లేదు. చేప పేర్లు కొన్ని నాకు అసలు తెలియదులేండి. ఇవి వేసేసాక కొంచెం చేపల్ని కదపకుండా మొత్తం గిన్నెను తీసుకొని ఇలా తిప్పుతున్నాను. సో కొంచెం ఏమంటారు అంటే పులుసు అనేది కొంచెం తక్కువే పెట్టాను, అందుకే ఇంకా కొంచెం గరిట అలా అలా అంటున్నాను అన్నమాట. నెక్స్ట్ ఇంక ఇక్కడ వచ్చేసి చెట్లకు నీళ్ళు పట్టేస్తున్నారు హరి. సో ఇక్కడ వచ్చి నేను ఇంకా ఒకేసారి పనిలో పనిగా ఇది కొంచెం గ్యాప్ తీసుకుందాం. మరీ అంటే చాలా టైర్డ్ అయిపోయానండి, నిజంగా బాగా అలసిపోయాను. కొంచెం అది ఆకులు దుయ్యాలి కదా, మళ్ళీ మొగ్గలు రావాలంటే ఇంకా దుయ్యడానికి వెళ్ళాను. ఇంకా ఇంక ఇది వద్దులే రేపు చేసుకుందాం అని చెప్పి ఇంక హరి వెళ్ళిపోమన్నారు. ఇంకా పాపం హరి వర్క్ ఫ్రమ్ హోమ్ కదా ఇక్కడ చేసుకుంటున్నారు. సో ఆ రూమ్ అంతా కూడా చాలా మెస్సీగా అయిపోయింది, అన్ని బట్టలు బెడ్ మీద వేసాం అందుకని. ఇది కొత్త సోఫా, నేను క్లియర్గా చూపిస్తాను. చాలా బాగా నచ్చింది అండ్ కలర్ అయితే సూపర్గా నచ్చేసింది. మీకు కెమెరాలో కొంచెం డల్గా కనిపిస్తుంది కానీ రియల్గా చూస్తే మాత్రం ఆసమ్. అసలు క్వాలిటీ అయితే సూపర్ ఉందన్నమాట, చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంది. ఒకసారి ఇల్లంతా కూడా చూపిస్తున్నాను, నేను కాదు హరి చూపిస్తున్నారు, చూసేయండి. ఇంత మెస్సీగా నిజంగా ఎప్పుడూ లేదు ఇల్లు. వర్క్ అంటే ఇందుకోసమే అండి నేను వుడ్ వర్క్ అనేది అప్పుడు ఇంటికి రాకముందే చేసేసుకున్నాను, ఎందుకంటే మళ్ళీ ఇవన్నీ తీసి ఇలాంటి వర్క్లన్నీ చేయించుకోలేము పెండింగ్ వర్క్స్, అందుకోసమని. నెక్స్ట్ ఇంక ఇక్కడ కూర్చొని ఇంక నేను అక్కడ కొంచెం గ్యాప్ ఉంటే అక్కడ వైట్ సిమెంట్ పెడుతున్నాను అండ్ ఇక్కడ డోర్కి కూడా పెట్టేశాను. ఈ బయట చూసారా ఇటు సైడ్ ఉన్నటువంటి బాల్కనీలో ఇవి మొత్తం వేసామన్నమాట. ఈ బెడ్రూమ్ అయితే ఒక అగాధం అని చెప్పాలి. అన్ని వస్తువులు ఉంటాయి దీంట్లో, అంటే నేను వీడియోస్ షూట్ చేసుకోవడానికి అండ్ రిసీవ్ చేసుకున్న కొరియర్స్ అన్నీ కూడా ఇక్కడే పెడతాను అన్నమాట. అంటే నేను ఎవ్రీడే వీడియో షూట్ చేసుకోవడానికి నాకు కన్వీనియంట్గా అనిపిస్తుంది అందుకోసం అని చెప్పి. ఇక్కడ చూసారు కదా కాటన్ రాడ్స్ పెట్టిన చోట అంతా కూడా సిమెంట్ మనకు లేసిపోయి వచ్చేస్తుంది. అంటే అంత బాగా మనకు బెల్డర్స్ అనేవాళ్ళు ఏమంటారు ఫినిషింగ్ చేసిస్తారు. పూత అంటాం మేమైతే, సిమెంట్ పూత అంటాము. సో ఇక్కడ ఏమంటారు నాకు ఐడియా లేదు. అదే సిమెంట్ ఇసుకతైతే గట్టిగా ఉంటుంది, బట్ వీళ్ళేంటంటే చిప్స్ రాయి ఉంటుంది కదండి దాంతో వేస్తారంట. మేము ముందే చెప్పాము ఇది వేయకూడదని, బట్ వేయట్లేదు మేడం అని చెప్పి మా ముందే ఇసుక తోలిచ్చారు. అప్పుడు మేమేమో కుక్కట్పల్లిలో ఉన్నాము, ఇక్కడికి డైలీ వచ్చి వర్క్ చేసుకునే వాళ్ళం కాదు, అంటే చేపించే వాళ్ళం కాదు, వాళ్ళే చేసేవాళ్ళు. అలా మనకు చిప్స్ తోటే ఫ్లోరింగ్ అంటే ఏమంటారండి ఫినిషింగ్ వేసేస్తున్నారు, అందుకని మనకి మనం కటన్ రాడ్ పెట్టేసరికి అది ఊడిపోయి వచ్చేసింది. ఇంకా నేను దాంట్లో సిమెంట్ కలిపి ఇంకా ఫిల్ చేస్తున్నాను అన్నమాట. హరి అంటున్నారు దీన్ని గలీజ్ చేస్తావా ఏంటి నేను పిలిపిస్తానని. ఏంటి ఇంత చిన్న చిన్న పనులకు కూడా ఎందుకు లేండి నేను చేస్తానంటే ఇంకా కామెంట్లు వేస్తున్నారన్నమాట, అంటే బేల్దార్ పని కూడా చేస్తావు అయితే అని. ఏం కాదు, ఒక్కొక్కసారి చేసుకోవాల్సి వస్తుంది. ఇంత చిన్నదానికి పిలిచి ఎవరు వస్తారు, ఏదైనా పెద్ద పని ఉంటే వస్తారు కానీ ఇలాంటి చిన్న చిన్న పనులకంతా వస్తారా? మనం చేసుకునేటట్టు ఉండాలి అన్నీ అంటుంటాను. నెక్స్ట్ ఇంక ఇక్కడ వచ్చేసి అవన్నీ ఫిల్ చేసి వచ్చాను. అది ఆరడానికి టైం పడుతుంది కదా, ఈలోపు మొత్తం హౌస్ అంతా కూడా డీప్ క్లీనింగ్ చేద్దామని చెప్పి మొత్తం అండి ఒక్క చోట కూడా వదలకుండా అంతా కూడా క్లీన్ చేసామన్నమాట. అండ్ ఈ విండోస్ చూస్తే విండోస్ కూడా నేను నీట్గా కడిగేసి అండ్ వీటికి సో నెట్ వేసేస్తున్నాను, ఇంకా మస్కిటో నెట్. ఇది ఇల్లు రాకముందే అన్నీ చేయించుకున్నాం చెప్పాను కదా. సో మ్యాక్సిమం నెక్స్ట్ ఇంక ఇక్కడ పైన అంతా కూడా మా తమ్ముడు వచ్చాడు కదా, వాడికైతే చక్కగా అంతదని చెప్పి ఇక్కడ మాత్రం మా తమ్ముడితో క్లీన్ చేయించాను. మిగిలిన హౌస్ అంతా కూడా నేనే క్లీన్ చేసుకున్నాను. వాళ్ళు ఏదైనా చిన్న చిన్న పనులకి హరిని కానీ మా తమ్ముడిని కానీ పిలిచారన్నమాట. నేను ఒక్కదాన్నే అన్ని పనులు చేసుకున్నానండి, చాలా చాలా అలసిపోయాను. అసలు టైం అయితే ఆ రోజు అర్ధరాత్రి వరకు పనిచేస్తూనే ఉన్నాము, మొత్తం క్లీనింగు అండ్ ఆర్గనైజేషను అట్లా. ఇక్కడ చూసారు కదా సోఫా ఇక్కడ బయట వేసేస్తున్నాం అండ్ బెడ్ అండ్ దివానీ కాట్ అన్నీ కూడా ఇక్కడ వేసాము. పాపం ఈ పిల్లోస్ పెట్టుకొని లవ్లీ మంచు పడుతున్నట్టు అనిపిస్తే ఇంకా అక్కడ పడుకుంది. నెక్స్ట్ ఇంక ఇలా మీకు ఇప్పుడు టైం చూపిస్తాను చూడండి, ఎగ్జాక్ట్లీ 12 అవుతుంది. ఇంకా ఒక 2 అవర్స్ 3 అవర్స్ నేను పనిచేసినట్టున్నాను. ఆ బెడ్రూమ్ మాత్రం ఖాళీ చేసి వాళ్ళకి ఇచ్చేసాను అన్నమాట, పిల్లలకి అండ్ మా తమ్ముడికి పడుకోండి అని.
ఇంకా హరి ఎటు వర్క్ చేసుకుంటుంటారు కదా 4 o'clock వరకు, ఇంక నేను కూడా సర్దేసుకుందాలి అని చెప్పి నేను కూడా మేల్కొని మిగిలిన పని అంతా చేసుకున్నాను. మొత్తానికైతే ఇక్కడ హాల్ మొత్తం ఇదంతా క్లియర్ చేసి మొత్తం అంతా ఒక 4 times అనుకుంటా మాఫింగ్ చేసి ఆరిన తర్వాత ఇప్పుడు సోఫా అనేది లోపల పెట్టేశాము. లక్కీ అనిపించిందండి నిజంగా సోఫా పెట్టడం. సడన్గా వర్షం వచ్చేసిందన్నమాట, మిగిలిన ఉన్న వస్తువులన్నీ తడిసిపోయాయి కానీ సోఫా మాత్రం సేఫ్ అయింది. సో నెక్స్ట్ డే బ్లాగ్లో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. ఇక్కడితో అయితే ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను.